ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి ఇది ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుము అనగా యేసు వారితో ఇట్లనెను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనండి అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకొనండి ఇవి జరగవలసినవి గాని అంతము వెంటనే రాదు జనము మీదకి జనమును రాజ్యము మీదకి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వ్యాధనలకు ప్రారంభం అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగుళ్ళును కరువులను తటస్థించు ఆకాశం నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించి ఒకరినొకరు ద్వేషించరు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును అంతము వరకు సహించిన వాడెవడు వాడే రక్షింపబడును మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును అటు తరువాత అంతము వచ్చును